వెల్కమ్ టు జైకిసాన్ న్యూస్. నా పేరు విద్య. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మొదలైన ముందస్తు ఎన్నికల వేడి, వ్యూహారచనలు చేస్తున్న సీఎం కేసీఆర్. రాజధాని నిర్మాణం కోసమే అప్పులు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన చంద్రబాబు. రుణమాఫీ కోసం ఢిల్లీలో మరొకసారి రోడ్డెక్కిన రైతులు, సమస్యలు పరిష్కరించాలని ఆందోళన బాట. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఉద్యోగులకు మధ్యంతర భృతిని ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ రద్దు కోసం రేపు కేబినెట్ భేటీ కానుంది. మరుసటి రోజు శుక్రవారం హుస్నాబాద్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో 50 రోజుల్లో కేసీఆర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లోనే అభ్యర్థులు ప్రకటిస్తామని ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 7న హుస్నాబాద్లో జరిగే సభలో దాదాపు 15 మంది అభ్యర్థుల పేర్లు కేసీఆర్ ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి గంట, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సినీ సింధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధుపై చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. పివి సింధు 23 ఏళ్లకే బ్యాడ్మింటన్లో సంచలనాలు సృష్టిస్తుందన్నారు. 8,000 మంది రెగ్యులర్, 10,000 మంది కాంట్రాక్ట్ టీచర్లను భర్తీ చేయనున్నారు. నిధులు లేవని ఖాళీగా కూర్చుంటే రాష్ట్ర అభివృద్ధి జరగదన్నారు. అప్పులు చేయకపోతే రాజధాని నిర్మాణాన్ని చేపట్టలేమని, అయితే అప్పులు చేయటాన్ని కొందరు తప్పు పడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక పైన సహచర మంత్రివర్గ సభ్యులు పుల్లారావు గారు, ఆనందబాబు గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, మహిళా కమిషన్ చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు, గౌరవనీయులు ఆయతనాథ్ దాస్ గారు, కౌన్సిలెట్ కమిషనర్ చైర్మన్ గౌడ్ గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించిన అధిపతులందరికీ, వైస్ ఛాన్సలర్స్కి, ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా గురు పూజోత్సవానికి వచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా, గురువులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక ఇంత మంత్రి గారు చెప్పారు, గురువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరూ తల్లి ఇప్పటికి కూడా నా జీవితంలో నన్ను ప్రభావితం చేసింది నా చిన్ననాటి గురువులు తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనందరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని చూస్తున్నాం.
ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. అసాధారణ వ్యక్తిగా ఆయన దిగాడు. ఆయన పుట్టింది కూడా తెలుగు ప్రాంతంలోనే పుట్టడం, తమిళనాడులో, ఇప్పుడు తమిళనాడు అయింది కానీ ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో. మహబూబ్ నగర్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కొత్త కొత్త విషయాలు నేర్పించాలని, ఉపాధ్యాయులు అంటే ఒక ఆణిముత్యం లాంటి వారు అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఎక్కువగా పేద గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే అని, కష్టపడి చదివి ఉపాధ్యాయ వృత్తిని పాటిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు ఒక ఉపాధ్యాయుడిగా అనేక కార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఉపాధ్యాయ వర్గానికి బదిలీ ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు జరుపుకోదు, నా పుట్టినరోజు ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోండి అని చెప్పి సగర్వంగా ఆయన సహకరించి నా నుంచి నేను కూడా మనం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మనకందరూ కూడా నిజంగా గర్వకారణం. మరి మీ ఉపాధ్యాయులకు నేనేం చెప్పినా తప్పలే, మీరే రోజు మాటలు చెప్తున్నారు, మీకే అపారమైనటువంటి తెలియజేయడం. అంత డీప్గానే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి కానీ ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఎట్లా అని స్టూడెంట్కి చెప్పాల్సిన కానీ టీచర్లకు నేను చెప్పలేదు. చెప్తే అక్కడ తప్ప కూడా అవుతాయి మనం, వేరే ప్రూఫ్ పర్ఫెక్ట్ అయింది. సార్ పోతే ఏమైందంటే ఈరోజు ఒక ప్రత్యేకత, గతంలో మనకు అవార్డు ఇచ్చినప్పుడు చాలా మంది మనం బాధపడేది, ఉత్తమంగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, కష్టపడి పనిచేసిన ఉపాధ్యాయులకి దక్కాల్సి దక్కలేదు కదా అని చెప్పి చాలా సందర్భాలు ఆలోచించింది, చాలా సందర్భాలు ప్రత్యక్షంగా చూడాలి. ముందస్తు ఊహాగానాలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ మేరకు జీవన్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ప్రకటించింది. హౌసింగ్ స్కీమ్ పైనే ప్రధాన చర్చ జరిగింది. ఇల్లు లేని వారికి కుటుంబానికి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 1 లక్ష అదనంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ఇందిరమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ తీర్మానించింది. రోజు రోజు పెరుగుతున్న ఎల్పిజి సిలిండర్స్ నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్పిజి ధర ఎంత మేరకు పెరిగిందో మీ అందరికీ తెలుసు. గతంలో ఎల్పిజి ధర పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఊరట ఇచ్చిన సందర్భాలు కూడా గుర్తు చేస్తున్నారు. కానీ మోదీ పెంచుతూ పోయిన రేటు కేసీఆర్ దానికి ఏమాత్రం ఒక ఊరట కూడా కలిగించలేదు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పీపీఎల్ కుటుంబాలకి, అన్ని పీపీఎల్ కుటుంబాలకి రాష్ట్రంలో సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయబోతున్నాము. కాస్ట్ ఆఫ్ 6 LPG సిలిండర్స్ ఫర్ ఎవ్రీ పీపీఎల్ ఫ్యామిలీ ఇన్ ద నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ బి బోర్న్ బై ది కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా బాలికల విద్యని ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో మొఫసిల్ టౌన్స్ లో ఈజీగా వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఎవ్రీ గర్ల్ స్టూడెంట్, ప్రతి బాలికకి 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మరి సైకిల్స్ ఉచితంగా ఏర్పాటు చేయబోతున్నాము. టు ఇంప్రూవ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమెంట్ విల్. ఈ నెల 15న విజయవాడలో సిపిఎం నిర్వహించే గర్జన బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సిపిఎం చేపట్టిన బస్సు యాత్ర చిత్తూరు జిల్లాకు చేరుకుంది. గర్జన సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడతామని ఆయన ప్రకటించారు. Thank you.
రైతులు ఎక్కడ పోయినా సరే కరువు కాటకాలతో అల్లాడుతా ఉన్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు పెట్టలేదు. పంటలు వేసిన పొలాలు కూడా ఇవాళ ఎండిపోయి వాళ్ళందరూ కూడా కరువుతో అల్లాడుతా ఉన్నారు. బతకడానికి సుదూర ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నారు. ఎంత కణా కష్టంగా ఉంటే మన ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అంటారు, అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కడుపు మండుతా ఉంది అంటున్నారు. ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరికి కడుపు మండుతా ఉంది? మరి ఒక్కసారి దేవినేని ఉమామహేశ్వరరావు గారు మీరు విజయవాడ వదిలిపెట్టి మన మదనపల్లికి రాండి, తంబళ్ళపల్లికి రాండి, కదిరికి రాండి, లేదా కర్నూలు జిల్లాలో పత్తికొండకు రాండి. మీరు అక్కడ కూర్చొని కృష్ణా డెల్టా రైతులకు బాగా నీళ్ళు వచ్చాయి కాబట్టి, మీరు బాగా భూములు సంపాదించుకున్నారు కాబట్టి, మీకు ఆదాయం బాగా ఉంది కాబట్టి అందరూ కూడా బాగున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, మాకేదో కడుపుమడతా అని చెప్తావా? జగిత్యాల జిల్లా ఎస్పీగా సింధు శర్మ బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసు శాఖ తరపున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ప్రజల ఆదరణ సహకారం పోలీసు శాఖకు కల్పించి రానున్న కాలంలో కలిసికట్టుగా మరింత స్ఫూర్తితో పనిచేద్దామని సింధు శర్మ పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించి చిత్తూరు జిల్లాను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. టీచర్స్ డేను పురస్కరించుకుని జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులను ఆయన సన్మానించారు. ప్రాథమిక విద్యలో ప్రధాన పాత్ర పోషించే అంగన్వాడీ టీచర్లు విద్యార్థులకు విద్య పట్ల ఆకర్షితులయ్యే విధంగా ఉండాలని ఆయన సూచించారు. చేశారో విశేషంగా ఎక్కడైతే 100% రిజల్ట్ వచ్చిందో అలాంటి టీచర్స్కే ఈరోజు సన్మానం చేయడం జరిగింది. నూతనంగా మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా అంగన్వాడీ టీచర్స్ కూడా, అంటే మనం ఎప్పుడు కూడా వీళ్ళకి అంగన్వాడీ వర్కర్స్ అని ఆనవాయితీ పిలుస్తూ ఉంటాం, కానీ వీళ్ళు టీచర్స్. ఎందుకంటే వీళ్ళు అక్షరాభ్యాస ముందు అయ్యేది స్కూల్లో కాదు, అంగన్వాడీ కేంద్రాల్లో. మరి అంగన్వాడీ కేంద్రాలు వాళ్ళు అక్షరాభ్యాస చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా గురువు కిందనే, గురువు టీచర్స్ కిందనే వాళ్ళని కష్ట చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఇప్పుడు మన గత సంవత్సరంలో బెస్ట్ అంగన్వాడీ టీచర్స్ని పిలిపించి వాళ్ళు కూడా సన్మానం చేయడం జరిగింది. ఇది ఒక మోటివేషన్ కావాలని ఆశిస్తున్నాను. ఇదే రకంగా రానున్న ఈ సంవత్సరంలో కూడా మనం మంచి రిజల్ట్స్ అచీవ్ చేయాలా. లెర్నింగ్లో కూడా చిత్తూరు జిల్లా పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. ఈ సంవత్సరం లెర్నింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రుణమాఫీ కోసం రైతులు మరొకసారి రోడ్డెక్కారు. మచ్చూర్ కిసాన్ సంఘర్ష ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పార్లమెంట్లను ముట్టడించేందుకు బయలుదేరారు. ఈ ర్యాలీలో వందలాది మంది రైతులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేయడంతో పాటు రైతు సమస్యలను పరిష్కరించాలని ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున రైతులు పార్లమెంట్ వైపు దూసుకురావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో రోజుకొక కొత్త మొబైల్ షోరూంలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, నెల్లూరు, రాజమండ్రి వంటి మహానగరాల్లో సెల్ ఫోన్ విక్రయాలను సాగిస్తున్న సెల్ పాయింట్ సంస్థ ప్రతినిధులు తిరుపతిలో కొత్త షోరూంను ఏర్పాటు చేశారు. ప్రముఖ కథానాయకి సురభి చేతుల మీదుగా ప్రారంభించారు.
సెల్ పాయింట్ సంస్థ తరపున 100వ షోరూమ్ ను తిరుపతిలో ప్రారంభించడం సంతోషంగా ఉందని హీరోయిన్ పేర్కొన్నారు. నమస్తే తిరుపతి, నేను మీ సుర్వి అండ్ రియలీ రియలీ హ్యాపీ టు బి బ్యాక్ ఇన్ తిరుపతి అండ్ రియలీ హ్యాపీ టు బి లాంచింగ్ ద 91st స్టోర్ ఆఫ్ సెల్ పాయింట్ విత్ మోహన్ గారు. సో కంగ్రాచులేషన్స్ సార్, అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ స్టోర్, వెరీ వెరీ పాజిటివ్ అండ్ అ వెరీ ఫ్రెష్ వైబ్ యాజ్ ఐ ఎంటర్డ్ ద స్టోర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్ టు తిరుపతి అండ్ యునో లాంచింగ్ ద స్టోర్. యాజ్ వీ ఆల్ నో దట్ సెల్ పాయింట్ ఇస్ కనెక్టెడ్ టు తిరుపతి అండ్ ఇట్ ద ట్యాగ్ లైన్స్ గోస్ లైక్ యునో మీ అన్ని మొబైల్ అవసరాలకి ఒక్క ఒక్క పాయింట్. సో యునో ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ కెన్ జస్ట్ కమ్ విజిట్ ద స్టోర్ అండ్ యూనో దర్ ఆర్ వెరైటీ ఆఫ్ సెల్ ఫోన్స్ హియర్ విత్ వైడ్ వెరైటీ ఆఫ్ రేంజెస్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద స్టోర్ వై యూ కెన్ ఆల్ జస్ట్ కమ్ అండ్ జస్ట్ స్టార్ట్ షాపింగ్. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ షాప్ హియర్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ మే యూ క్రాస్ ద 100th స్టోర్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి జైకిసాన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.